నేను సమృద్ధితో నిండిపోయి ఉన్నా, స్థిరమైన స్థితిలో ఉన్నా. నేను సమృద్ధితో నిండిపోయి ఉన్నా, స్థిరమైన స్థితిలో ఉన్నా. I am now accumulating large sum of money. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్కువ సంపదకు మరింతగా మరింతగా కలుపుకుంటూ వెళ్తున్నా, అంటే పెంచుకుంటూ వెళ్తున్నా. సంచితం అంటారు, అంటే ఎప్పటికప్పుడు కలపటం అని అంట. Great wealth is flowing to me now. గొప్ప సంపద ఇప్పుడు నా వైపు ప్రవహిస్తుంది. గొప్ప సంపద ఇప్పుడు నా వైపు ప్రవహిస్తుంది. మై మైండ్ ఈజ్ ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఫర్ ప్రాఫిటబుల్ ఐడియాస్. నా మైండ్ ఎప్పుడు శక్తివంతముగా ఆదాయ వనరులు సమకూర్చే ఆలోచనలను ఆకర్షించే అయస్కాంతములాగా ఉంటుంది. శక్తివంతమైన అయస్కాంతం అంటే ప్రాఫిటబుల్ ఐడియాస్ అంటే లాభదాయకమైనటువంటి ఆలోచన. Abundance and I are one. Nenu sampada rendu okate. Nenu sampada rendu okate. Abundance and I are one. My mind is a powerful magnet for profitable ideas. ఇది ఫోర్త్ ది. దాని తెలుగులో ఏంటంటే నా మైండ్ ఎప్పుడు లాభదాయకమైన ఆలోచనల్ని ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతం. అలాగే ఫస్ట్ వన్ ఏంటంటే ఐ ఆమ్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. నేను సంపూర్తి సంపూర్ణమైన సంపదలతో స్థిరముగా నిండిపోయి ఉన్నాను. సంపూర్ణమైన సంపదలతో స్థిరముగా నిండిపోయి ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
డైరీ రాస్తున్నారు కదా, ఆ డైరీలో అక్కడ మనం ఇంతకు ముందు ఐ ఆమ్ కాన్షియస్ బీయింగ్, అది ఎవ్రీడే రాయాల్సిందే. మనం గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిరోజు దాన్ని రాస్తూ ఫీల్ అవుతూ రాయండి. ఒట్టిగా ఏదో బండగా రాసేసినట్టు కాకుండా దాన్ని ఫీల్ అవుతూ, ఎస్ ఐ ఆమ్ కాన్షియస్. ఆ కాన్షియస్ అన్నప్పుడు మనం ఫీల్ అవ్వండి, మీరే కాన్షియస్, మీ చైతన్యం, మన చైతన్యం అభివృద్ధి చెందుతున్నట్టు అలా ఫీల్ అవుతూ రాయండి. ఐ ఆమ్ గెటింగ్ డాష్ ఫర్ మంత్లీ, ఐ ఆమ్ గెటింగ్ డాష్ ఫర్ యానమ్. అక్కడ మీ సైన్ ఉండాలి, అంటే మీ మార్క్ అది. ఐ ఆమ్ ప్రొడ్యూసింగ్ మిరాక్యులస్ రిజల్ట్. అట్లాగా అవి తప్పనిసరిగా రాయండి మీరు. అది రాస్తే చాలా ఎక్సలెంట్ గా మీకు తెలియకుండా అన్ని వైపుల నుంచి ఆ రిజర్వాయర్స్ ఓపెన్ అవటానికి అవకాశం. మనకు తెలియకుండా ఇప్పుడు మనం కొన్నిటినే మాట్లాడినాం, ఇంకా కొన్ని తెలియకుండా చాలా ఉంటాయి. అంటే అప్పుడు మేము అబ్జర్వ్ చేసినటువంటిది, మాస్టర్లు చూపిస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసినటువంటిది అది. అందుకని మనకు అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే మాస్టర్స్, మేడం. ఓకే సార్. మ్యాజిక్ ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు మ్యాజిక్ మార్నింగ్ గురించి తెలుసుకుందాము. ఈ మ్యాజిక్ మార్నింగ్ ఏంటంటే, మనం ప్రతిరోజు లెగుస్తూనే లేసేటప్పుడే చికాకుతో లెగవకుండా బెడ్ మీద లెగిసి కాలు భూమి మీద కింద పెట్టేటప్పుడే ఈ ఉదయానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే అద్భుతమైన ఉదయం మన కోసం ఓపెన్ అయింది కాబట్టి, ఈరోజు మనం జీవించి ఉన్నందుకు కాబట్టి ఉదయాన్ని చూస్తున్నాం. దీనికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా రాత్రి మనము పడుకోవడానికి సౌకర్యవంతమైన బెడ్ కలిగి ఉన్నందుకు, రాత్రి పడుకునే ముందు ఆ బెడ్కి, ఆ పిల్లోస్కి, ఆ రూమ్కి, ఏసీకి, అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. మార్నింగ్ లెగవగానే మనం లెగుస్తూ భూమి మీద కాలు పెట్టున్నప్పుడే ఈ జీవితానికి నేను ఈరోజు హాయిగా ఈ ప్రకృతిని ఆస్వాదించే ఉదయాన్ని నేను పొందగలిగి ఉన్నాను, నేను జీవించి ఉన్నాను, అందుకు కృతజ్ఞతలు. అలాగే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నా, ఈ ప్రకృతికి కృతజ్ఞతలు. మీరు ఏం చేయబోతున్న కాలు కింద పెట్టగాల భూమికి కృతజ్ఞతలు. బ్రష్ చేసుకున్నాను అనుకోండి, ఆ బ్రష్, పేస్ట్ ఎవరైతే తయారు చేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకా స్నానానికి వెళ్తే సోపు, బాత్రూమ్, హౌస్ యొక్క అదంతా క్రియేట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే ప్రతిదీ ఈరోజు మార్నింగ్ నుండి మీరు నైట్ వరకు ఏమేం పనులు చేస్తారో ఆ ప్రతి ఒక్క దానికి మీరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫ్రిడ్జ్ వాడితే ఫ్రిడ్జ్కి, దాంట్లో ఉన్న వస్తువులకి, అవన్నీ మీరే తేవచ్చు, తెచ్చి ఉండవచ్చు, బట్ అవన్నీ మీ దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీరు వేసుకుంటున్న బట్టలకి, ఆ బట్టలు తయారు చేసిన వ్యక్తులకి, ఆ మిల్లర్స్కి, అమ్మిన వాడికి, ప్రతి ఒక్కరికి, ఆ కుట్టిన వాడికి, అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకోసం ఇలా అంటే, మీరు ఎంత బాగా కృతజ్ఞతలు కలిగి ఉంటారో అంతగా మీరు ఇలాంటివి యూజ్ చేసే అవకాశం ఇంకా ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. అదేవిధంగా వీటన్నిటి పైన మనం అన్కండిషనల్ లవ్ ని కలిగి ఉంటాం అన్నమాట. ఏం వేసుకున్నా కానీ ప్రేమతత్వం, ప్రతి వస్తువుకి చైతన్యం ఉంటుంది. మనకి ఎలా అయితే ఆత్మ స్థాయి ఉందో దానికి చైతన్య స్థాయి ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా రిసీవ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టున్నాను, ఆ వస్తువుకి మనం కనుక అన్కండిషనల్ గా దానికి లవ్ని పంపిస్తే అది కూడా మనకి అదే విధంగా పంపిస్తుంది. మీరు ఎంత సరికాని వాటిని ధరించినా సరే దానిలో ఉన్న అన్కండిషనల్ లవ్ ఓపెన్ అయిందంటే మీకు ఎంత కంఫర్ట్ నిస్తుందంటే అది ఆ ప్రేమతత్వాన్ని కంఫర్ట్ రూపంలో చూపిస్తుంది. అది ఆ వస్తువు కానీ ఏదైనా, అవి మనం ప్రేమిస్తున్న కొద్దీ అవి మనకి వినియోగం ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట, వినియోగించబడతాయి. అలాగే ప్రేమను చూపిస్తూ
కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి, అది అందిస్తున్న సేవకి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలన్నమాట. ఈ రోజు మొత్తంలో మనం చేయాల్సింది ఉదయం లేవగానే, అంటే మీరు 10 గంటలకి నిద్ర లేచినా సరే, నా కొంతమంది నా అలాంటి వాళ్ళు 10 గంటలకి నిద్ర లేస్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా ఆ 10 గంటలకి లేస్తూనే మార్నింగ్ కి కృతజ్ఞతలు తెలియజేయడం, లేదు 4కి లేచే వాళ్ళు ఆ 4కి లెగుస్తూనే ఇచ్చేయాలి. మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగేస్తాం చాలా మంది, ఆ కాఫీకి కృతజ్ఞతలు, తయారు చేసిన వ్యక్తి కృతజ్ఞతలు తెలియదు. డైరెక్ట్ గా ఇప్పుడు జంట అనుకోండి, 10 గంటల దాకా మెడిటేషన్ లో ఉంటానని చెప్పండి, ఏదో ఒకటి కళ్ళు మూసుకొని ఉంటాం కదా. ఆ కాఫీ, మీ వైఫ్ కాఫీ ఇస్తుంది అనుకోండి, ఆ కాఫీకి కృతజ్ఞతలు. లేదా మీ హస్బెండ్ పాల ప్యాకెట్ తీసుకొచ్చారు అనుకోండి, మీ హస్బెండ్ కి పాల ప్యాకెట్ తెచ్చినందుకు కృతజ్ఞతలు, కూరగాయలు తెచ్చిచ్చినందుకు కృతజ్ఞతలు. మీ మిస్సెస్ టిఫిన్ పెట్టినా ఆవిడకి ఓపెన్ గా చెప్పాలి, మైండ్ లో చెప్పడం కాదు. ఇవన్నీ వస్తువులన్నిటికీ మీరు మైండ్ లో చెప్పుకుందాం. కొన్ని కొన్ని ఓపెన్ గా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా ఇంకా బాంధవ్యాలు డెవలప్ అవుతాయన్నమాట. థ్యాంక్ యూ మీరు నాకు ఇది తెచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని వైఫ్ కి అందజేశారు. ఇంకా వాళ్ళు మరింతగా మీతో ఇది చేయగలుగుతారు అన్నమాట. ఇది మార్నింగ్ మ్యాజిక్. అలాగే మీరు ప్రతిరోజు చేసే పని ఏదైతే ఉందో, 10 మంచి విషయాలు, మంచి విషయాలను 10 అదృష్టాలు అంటారు మాస్టర్స్. ఆ 10 అదృష్టాలని మీరు లిస్ట్ రాయడం, అవి వాటికన్నిటికీ అవి మీ దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడం, ఆ విషయాలు మీ జీవితంలో జరుగుతున్నందుకు. అదేవిధంగా మీ యొక్క 3 ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిరోజు ఆ 3 వ్యక్తులకి కృతజ్ఞతలు తెలియజేయడం, ప్రేమని మీ నుండి అన్కండిషనల్ లవ్ ని పంపించడం. ఆ తర్వాత మీరు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే మీరు చేశారో వాటన్నిటిని మరొకసారి మీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క దానికి గుర్తు చేసుకొని ఏ ఏ విషయాలు మీ జీవితంలో జరిగినాయో వాటన్నిటికి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటాం అన్నమాట. అలాగే మీరు ఉద్యోగమో వ్యాపారమో ఏదైతే మీరు చేస్తారో అది మీరు చెయ్యగలుగుతున్నందుకు కృతజ్ఞత తెలియజేయాలి. దాంట్లోకి వెళ్ళగలుగుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్కి కృతజ్ఞతలు, అక్కడ ఉన్న సబార్డినేట్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీతో చక్కగా సహకరిస్తున్నందుకు అన్నంతా. మీ బాస్ ఉంటే బాస్కి, లేదా మీరే బాస్ అయితే మీ కింద ఉన్న వారందరికీ, వాళ్ళంతా సహకారంతోనే మీరు బాస్గా తయారయ్యారు. లేదా మీకు బాస్ ఉండి గైడెన్స్ ఇవ్వబట్టే మీరు చక్కగా జాబ్ చేయగలుగుతున్నారు. సబార్డినేట్ అంతా మీకు సహకరించబట్టి మీరు ఇంకా అద్భుతంగా వర్క్ చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్క దానికి అనమాట, మీరు పెన్ యూస్ చేస్తే పెన్కి థ్యాంక్ యూ, చక్కగా రాస్తుంది ఆ పెన్ దానికి థ్యాంక్ యూ చెప్పడం. ఒక పేపర్ యూస్ చేస్తే పేపర్కి, మీరు ఏది యూస్ చేస్తారో దాని అంతటికీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నిటికీ, అలాగే మీ మనసుకి కూడా. ఇంత అద్భుతంగా అది కృతజ్ఞతలు తెలియజేయగలుగుతుందంటే ఇదెంత అద్భుతంగా ఉంటేనే అది చేయగలుగుతుంది కదా, దానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ప్రతిరోజు నిద్రపోయే ముందు మ్యాజిక్ స్టోన్కి ఆ రోజు జరిగిన ఒక గొప్ప విషయానికి దానికి థ్యాంక్ యూ చెప్తాం. అంటే ఇంకా మీరు కూర్చుంటే థ్యాంక్ యూ, నుంచుంటే థ్యాంక్ యూ, పడుకుంటే థ్యాంక్ యూ, తింటే థ్యాంక్ యూ, ఏం చేసినా థ్యాంక్ యూ, ఫ్రీ మోషన్ అయినా కానీ ఫ్రీ మోషన్ అయినందుకు కూడా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే అది అసలు చాలా కొంతమంది చాలా కష్టతరమైన పని, దానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలన్నమాట. జీవితంలో ఎంత ఇవన్నీ మనము ఇక్కడ ఉండి, ఎమోషన్ అనేది ఆరోగ్యానికి మహాభాగ్యం మేడం. అదే అదే అదే, ఎవరైతే ఫ్రీగా ప్రతిరోజు వెళ్తారో వారు సంపూర్ణ ఆరోగ్యంతో, జాయింట్ పెయిన్స్ అంతా హ్యాపీగా ఉంటాయి, జాయింట్స్ అంతా హ్యాపీగా ఉంటాయి అన్నమాట, పెయిన్స్ లేకుండా. ఎందుకంటే అది ఫ్రీనగా నడవిన వారికే తొందరగా జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన అంతర్ ప్రపంచంలో ప్రతిదాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే, ఏదైతే మనము చేస్తున్నామో ఈ అంతర ప్రపంచంలో ఉన్న చైతన్యము, అంటే మనలో ఉన్న భగవంతుడు
ఏం చేస్తాడంటే మనకి కావలసిన దాన్ని ఇంకా నూతన విధంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి రామ్తా మాస్టర్ ఏం చెప్తారంటే, అత్యధికమైన మీరు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటే కనుక ఆ సంపద అనేది చాలా ఈజీగా ఫ్లో అవుతుంది అంటారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పగలగాలి అంటే మనకి ఒక గొప్ప ఆత్మజ్ఞానం ఉండాలి. ఒక శత్రువుకు కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నామంటే ఆ శత్రుత్వాన్ని మన లోపల నుంచి తొలగించుకున్నామని అర్థం. ఎప్పుడు తొలగించుకుంటాం మనము? బియాండ్నెస్ లోకి వెళ్ళిపోయినప్పుడు, లేదా ఏకత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు, వేరుగా చూడనప్పుడు. ఈ వస్తువులన్నిటికీ మనం చెప్తున్నామంటే అవి వేరు, మనం వేరు కాదు. సకల జీవరాశికి మనం చెప్తున్నామంటే అవి వేరు, మనం వేరు కాదు. రామ్తా ఏమంటాడంటే, మీరు ప్రతిరోజు వాడుతున్న వాటర్ ఫ్లోని అంగీకరించండి. వాటరు మీకు ఎంత విధంగా ఉపయోగపడుతుంది, మీ బాడీలో కూడా ఉంది, ఆ ఫ్లోని మీరు అంగీకరించండి, అప్పుడు మీకు సంపద ఫ్లో అనేది నడుస్తుంది అంటాడు. మీరు ఆ వాటర్ని ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేశారంటే, ఆ నదులు సముద్రాలకు అన్నిటికీ మీరు కృతజ్ఞత తెలియజేశారు అంటే, మీలో ఉన్న వాటర్ ఎనర్జీ బాగా పనిచేస్తుంది. అలాగే ఉదయిస్తున్న సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేయండి, మీలో ఉన్న అగ్నితత్వం బాగా పనిచేస్తుంది అంటాడు. అంటే పంచభూతాలని కనుక మనము కృతజ్ఞతలు తెలియజేస్తుంటే శరీరంలో ఉన్న పంచభూతాలు సూపర్గా యాక్టివ్లోకి వస్తాయని చెప్తారు. యూనివర్సల్ మొత్తం కూడా మీ లోపలే ఉంది. ఈ యూనివర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అంటే మీకు మీరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అని అర్థం. మీలో ఉన్న ప్రతి కణానికి మీరు కృతజ్ఞతలు తెలియజేసుకోండి, అప్పుడు మీకు అద్భుతంగా అవన్నీ పనిచేస్తాయంటాడు. అంటే ఆ చైతన్యాన్ని మనం అంగీకరిస్తున్నామని అర్థం. కృతజ్ఞత తెలియజేయడం అంటే ఆ మీనింగ్ ఏంటి అంటే, ఎస్, నేను దీన్ని అంగీకరించి వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. ఆ కృతజ్ఞత తెలియచేయకపోతే ఏమవుతుందంటే, మనం సిద్ధంగా లేమని అర్థం. ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో మనకు కావాల్సినవన్నీ ఓపెన్ చేయబడతాయి అన్నమాట. అది ప్రతిరోజు తెలియజేస్తున్నాం. ఎంతగా మీరు సీక్రెట్ మంత్ర, మ్యాజిక్ మంత్ర, ఎనర్జీ మంత్ర అంటే ఏంటి అంటే, మనం ఓపెన్ మైండ్గా ఉండడం, అన్కండిషనల్తో ఉండడం, ప్రతిదాన్ని అంగీకరించడం, అంగీకరించిన దానికి కృతజ్ఞత తెలియజేయడం. ఎన్ని విషయాల్లో అయినా సరే ప్రతిరోజు మనం చెప్పుకున్న ఇదే అన్నమాట. అంటే మనం ఎంత చేయాల్సి ఉంటుందంటే, ప్రతి చోట మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నా వెంటనే మీకు గుర్తు రావాలి, ఎస్, నేను ఇక్కడ ఈ విషయానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది నాకు ఒక పాఠం నేర్పిస్తోంది. ఒకవేళ గబగబా నడుచుకుంటూ వెళ్ళి ముందు పడ్డామనుకోండి, ముందు పడి మోకాలు చూపులు పగులుతాయి. ఎస్, నాకు ఇది ఒక పాఠం నేర్పించింది. అబ్బా అయ్యో కుయ్యో మర్రో అనకుండా, థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు ఎరుక లేదు, ఎరుక నేర్పించింది ఇది. అలా ఫాస్ట్గా వెళ్ళకూడదను, వాడుతున్న చెప్పులు కరెక్ట్గా తెగిపోవడము, ఏదో ఒకటి జరిగి మనం ముందుకు పడ్డాము అంటే నాకు ఇవి ఎరుక నేర్పించింది. వాటిని తిట్టుకోకుండా పడినందుకు, వాడెదురొచ్చాడు వీడెదురొచ్చాడు అందుకే నాకు బొక్కబర్లా పడ్డానని తిట్టుకోకుండా, థ్యాంక్ యూ, నాకు ఈ క్షణం నాకు ఎరుక నేర్పించింది. ఈ పడే ఈ తగిలిన దెబ్బలకి కృతజ్ఞతలు. ఎందుకంటే పెద్దగా తగలకుండా ఊరికే మోకాలు చిప్పలు మాత్రం రాసుకుపోయింది. ఓ థ్యాంక్ యూ, ఈ పెయిన్కి థ్యాంక్ యూ, ఆ పెయిన్ రిలీజ్ అయిపోతుంది. మీరు దానికి థ్యాంక్ యూ చెప్తే, ఏ విషయంలో అయినా సరే మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు అంటే చాలా అద్భుతంగా పనిచేస్తారు అన్నమాట. ఈరోజు మనం మీరు చేయవలసింది, ఇప్పటికి ఆల్రెడీ జరిగినా సరే ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రతి దానికి కూడా మీరేం చేయబోతున్న ఈ రోజు మొత్తంలో వాటన్నిటికీ కృతజ్ఞతలు కలిగి ఉండండి. అలాగే మీరు రోజు చేసే డైలీ వర్క్ ఏదైతే మీరు ఆ 10 మందికి 10 విషయాలకి తెలియజేస్తారో దానికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ బాంధవ్యాలకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ సంపూర్ణ ఆరోగ్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీ మ్యాజిక్ మనీకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీరు తినేటప్పుడు మ్యాజిక్ డస్ట్ని వినియోగించాలి. ఇవంతా చేస్తే టోటల్గా మనం అంతా ఇక అసలు జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. మీరు ఈ 40 డేస్లో చేసే అన్ని విషయాలు ఏంటి అంటే, ఒక గొప్ప క్రియేషన్ని మీ లోపల క్రియేట్ చేసి పెడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి విజువలైజేషన్లోకి వచ్చిందామా?
సరే ఇంకేమైనా చెప్పాలా మీరు? శ్రీధర్ సార్, ఫ్రెండ్స్ విజువలైజేషన్ లో కూర్చోండి. హాయిగా ప్రశాంతంగా మీలో ఉన్న విజువలైజేషన్ టెక్నాలజీకి కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ప్రతిరోజు ఎంతో అద్భుతంగా మనం విజువలైజ్ చేయడానికి ఇది మనకి అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఉదయానికి కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. లేత బాహ్య కిరణాలు మనల్ని టచ్ చేస్తున్నాయి. దాని ద్వారా ఎన్నో విటమిన్స్ మన మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ సూర్య కిరణాల ద్వారా అవి మనం పొందగలుగుతున్నందుకు, ఈ సూర్య కిరణాల శక్తితోనే మనలో యాంటీవైరల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ కిరణాలని భావిస్తూ అవి మీ లోపలికి ప్రవేశిస్తూ మీ దేహంలో ఉన్న వైరస్ అంతా కూడా, ఏదన్నా వైరస్ ఉంటే ఆ వైరస్ అంతా కూడా రూపుమాపుతున్నట్లుగా చూసుకోండి. యాంటీవైరల్ ఎనర్జీ మీలో డెవలప్ అవుతున్నట్లుగా ఈ చల్లని గాలికి కృతజ్ఞతలు తెలియజేయండి. దాని ద్వారా మనకి ఆక్సిజన్ లెవెల్స్ ని పంపిస్తూ ఉన్నాయి. ఆ ఎయిర్ మనకి అద్భుతమైన సువాసనలు, ఆక్సిజన్ ని, ఆహ్లాదాన్ని తీసుకుని వస్తుంది. దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఫీల్ అవ్వాలి మీరు వాటన్నిటిని. ఆ అనుభూతుల్ని ఫీల్ అవ్వాలి. భూమి నుండి మనం ఎన్నో మినరల్స్, భూమికి కృతజ్ఞతలు తెలియజేయండి. దాని నుండి పొందుతున్న ఎన్నో మినరల్స్ ని మనం మన దేహంలో ఆ డెవలప్మెంట్స్ కోసం ఉపయోగిస్తున్నాము. వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. మినరల్ కాంపౌండింగ్ అనేది చాలా అద్భుతమైన విషయం. ఆ మినరల్స్ మనకు లభిస్తున్నందుకు, అలాగే భూమి మీద మనం జీవించగలిగేలాగా ఈ అద్భుతాలన్నీ సృష్టించడానికి భూమాత మనకి ఎంతో సహకరిస్తుంది. ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేయండి. భూమి నుండి లభిస్తున్న ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ భూమి అనేది లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారమే కాదు, ఇలా మాట్లాడుకునేవారమే కాదు, మన
మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగి ఉండేవి కాదు అప్పుడు మాటకి మరింత మరింత కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ సృష్టికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ సృష్టించిన వారికి మనమే దాన్ని సృష్టించాము. ఆ సృష్టిలో మనం ఉన్నందుకు, మనం సృష్టించిన దాంట్లో మనం ఉన్నందుకు మనకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. అగ్నికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన లోపల ఉంది, బయట లోపల, బయట అంతా ఉంది, లోపల కూడా ఉంది. లోపల ఉంది మనం తీసుకుంటున్న ఆహారాన్ని పచ్చిన్యం చేసి శక్తిగా మారుస్తుందండి. కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ అనంత ఆకాశానికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అది మన లోపల ఉంది. మనసు రూపంలో మనకి ఎన్నో గొప్ప విషయాలను క్రియేట్ చేస్తుంది. కొత్త కొత్త వాటిని నేర్చుకునే అవకాశాలను కలిగిస్తుంది. మహాశూన్యం ద్వారా అనంత జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. దాని కృతజ్ఞతలు తెలియజేయండి. మీకున్న అన్ని అవకాశాలకి, అన్ని వస్తువులకి కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. పాలు, పండ్లు, కూరగాయలు, మీరు ధరిస్తున్న దుస్తులు అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. అన్ని ఆహార పదార్థాలకి, అవి తయారు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయండి. పంటకి వాడుతున్న వస్తువులన్నీ, ఆ భోజనాన్ని తయారు చేస్తున్న వ్యక్తులకి, మీ వైఫ్ అయితే వైఫ్, లేదా మీరు అమ్మాయిగా ఉంటే వాటిని తెచ్చిచ్చిన మీ హస్బెండ్కి, వండగలుగుతున్న మీ శక్తి సామర్థ్యాలకి, వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఇప్పుడు మీరు మీ బ్రహ్మరంధ్రం గుండా మీ అంతర ప్రపంచంలోకి ప్రవేశించినట్లు ఊహించండి ఫ్రెండ్స్. ఆ బ్రహ్మరంధ్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అంతర ప్రపంచంలోకి వెళ్తున్నట్లు, బాహ్య ప్రపంచంలో ఇప్పటిదాకా మనం ఉన్నాము, ఇప్పుడు మనం అంతర ప్రపంచంలోకి వెళ్తున్నాం, అనంతమైన మహాశూన్యంలోకి వెళ్తున్నాం. ఈ అనంతమైన అంతర ప్రపంచంలో ఒక పెద్ద రిజర్వాయర్ని ఇందాక మీరు ఫోటో చూసారు కదా, రిజర్వాయర్ ఎలా ఉంటుంది, ఎన్నో డ్యామ్స్ దగ్గర మీరు చూస్తుంటారు. ఆ డ్యామ్లు చూస్తే మీకు అర్థం గుర్తుంటుంది, అదొక పెద్ద రిజర్వాయర్. వాటర్ అంతా ఒక ఒక బ్రిడ్జ్ లాగా కట్టి ఉంటారు. మీరు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ, ఇలా ఎన్నో డ్యామ్స్ ఉన్నాయి. అవి కనుక మీకు గుర్తుంటే వాటిని ఊహించండి. అక్కడ వెనకమాలంతా ఎంతో వాటర్ స్టోర్ చేయబడి ఉంటుంది. ఎదురు ఒక బ్రిడ్జ్ లాగా కట్టి ఉంటుంది. అవంతా గేట్లు క్లోజ్ చేయబడి ఉంటాయి, అన్ని క్లోజ్ చేయబడి ఉంటాయి అన్నమాట. 400 to 500 టిఎంసి వాటర్ వచ్చేటప్పటికి 10,000 ఎకరాస్ కి పంట పండించడానికి సరిపోదు. అట్లాంటివి 400 ఉంటాయి, అంటే అన్లిమిటెడ్, మనం ఎంత తీసుకున్నా ఎంత తాగినా వస్తూనే ఉంటాయి. పెద్ద రిజర్వాయర్ని మీరు చేయండి. ఇది
అనంత చైతన్యం నుంచి వస్తున్న ఇదన్నమాట. మనం నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు చెప్పలేని స్థితి. ఎన్నో చోట్ల వర్షాలని చెప్పుకోండి, ఇంకోటి ఇంకోటి ఎంతన్నా చెప్పండి, భూమి నుండి ఊరుతుందా ఏమన్నా కానివ్వండి, ఆ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుంది. మనం ఎక్కడి నుంచి దీంట్లోకి వస్తుంది అనేది మనం చెప్పక్కర్లేదు. రిజర్వాయర్ అంతా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో నిండిపోయి ఉందని భావించండి. అది సంపద ఎనర్జీ లాగా ఫీల్ అవ్వండి. వాటర్ లాగా ఫీల్ అవ్వకుండా ఆ రిజర్వాయర్ అంతా కూడా సంపద ఎనర్జీతో ఉండిపోయినట్లుగా భావన చేయండి. అది ఏ రూపమైన సంపద మీరేమనుకోవాల్సిన పని లేదు. ఇదంతా కూడా లేదంటే ఒక గోల్డెన్ ఎనర్జీ లాగా ఫీల్ అవ్వండి. ఇదంతా కూడా సంపద ఎనర్జీ. నా రిజర్వాయర్ అంతా కూడా సంపద ఎనర్జీతో ఫుల్గా ఫ్లోట్ అవుతూ ఉన్నట్టుగా చూడండి. వాటర్ ఎలా ఫ్లోట్ అవుతూ ఉంటుందో, ఎప్పుడు గేట్లు తీస్తామా బయటకు వద్దామా అని ఎలా ఫ్లోట్ అయితే ఉంటుందో ఆ విధంగా. అన్ని గేట్లన్నీ కూడా ఆ గేట్ అంతటిని కూడా కాంతిని నింపండి. అంటే అవి ఏమన్నా తుప్పు పట్టిపోయి ఉన్నా ఏమన్నా చేసినా అంటే మన బంధవ్యాలు బాంధవ్యాలు మన ఆలోచనలతో చాలా వరకు వాటన్నిటిని మనం డిస్టర్బ్ చేసి ఉన్నాం. వాటన్నిటికీ కాంతిని పంపించండి. ఒకేసారి అన్ని గేట్లు వెతితే మనం డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఇప్పుడు వాటికి మనము కొన్ని ట్యాప్స్ బిగిస్తున్నాం అనమాట. అంటే మనం ఆ ట్యాప్ను ఓపెన్ చేసుకుంటే మన లైఫ్కి ఎంత అవసరమో అంత అంత వస్తుంది. లాట్ ఆఫ్ ఉంది, మనకు కావాల్సినంత వస్తుంది. ఎంతో ఉంది, ఆ ఎంతో ఉన్న దాంట్లో మనకి ఎంత కావాలో అంత వస్తుంది అనమాట. మనం ఎంత ఇన్వైట్ చేస్తే అంత వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ట్యాప్స్ అన్ని ఓపెన్ చేయండి. ఎన్ని ట్యాప్స్ ఉన్నాయో, భార్య అనే ట్యాపు, బిడ్డ అనే ట్యాపు, లేదా భర్త అనే ట్యాప్, పిల్లలు అనే, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ట్యాప్స్, తల్లిదండ్రులు, అత్తమామలు, అవన్నీ ట్యాప్స్ అన్నమాట. ఓపెన్ చేయండి ట్యాప్స్ అంతటి ఓపెన్ చేయండి. మీరు తిప్పినట్లుగా ఆ తిప్పిన దాంట్లో నుంచి సంపద ఎనర్జీ వస్తున్నట్లుగా. ఉద్యోగం అనే ట్యాపు, వ్యాపారం అనే ట్యాపు, మీరు ఎందులో ఉంటే అది. అలా ఎన్ని అవకాశాలు మీకున్నాయో అవన్నీ కూడా మీరు చేస్తున్న ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ట్యాప్ రూపంలో ఓపెన్ చేయాలి. అలాగే ఫ్రెండ్స్ అనే ట్యాప్, మనము ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ ట్యాపులు, ఎంతమందికి ఇచ్చుంటే అన్ని పేర్లతో అన్ని ట్యాపులు ఓపెన్ చేయండి. ప్రతి మీరు ఓపెన్ చేస్తున్న ట్యాప్లో నుంచి ఆ ఎనర్జీ వస్తుందో లేదో చూడండి. కొంతమందికి ఇన్సూరెన్స్ బిజినెస్లు ఉంటాయి, ఆ ఇన్సూరెన్స్ ట్యాప్లను ఓపెన్ చేయండి. కొంతమందికి బ్యాంకింగ్ సెక్టార్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ రూపంలో, వాటిని ఓపెన్ చేయండి. కొంతమందికి షేర్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయండి. మీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టున్నారో ఆ పెట్టుబడులు అన్నింటినీ ఓపెన్ చేయండి. ఆ ఓపెన్ చేసిన వాటిల్లో నుంచి ఆ ఫ్లో నడుస్తుందా లేదా చూడండి. నడవకపోతే మీరు ఇప్పుడు ఆ రిజర్వాయర్ లోపలికి వెళ్ళి వెనక మాల ఏమన్నా డమ్మీ బిగించి ఉందా అనేసి చూడండి. అదేమన్నా అక్కడ బిగించినట్లు ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. లేదా అందరూ వెళ్ళండి ఆ రిజర్వాయర్ లోపలికి. లోపలికి వెళ్ళి పైపు ఏదైతే ట్యాప్ ఉందో ట్యాప్ బ్యాక్ సైడ్ చూసి
అక్కడ ఉన్న డమ్మీలు ఉన్నట్లుగా భావన చేసి ఆ డమ్మీలు అన్నిటిని ఓపెన్ చేయండి. మనం ఫ్రంట్ సైడ్ డమ్మీలు పెడతాము మామూలుగా వాటర్ రావద్దు అంటే, కానీ మనం బ్యాక్ సైడ్ లో పెట్టున్నాం అన్నమాట. ట్యాప్ గోడకు పెట్టిన పైప్ లైన్ వైపు పెట్టిన దాని వైపునే డమ్మీతో సహా బిగించి ఉన్నట్లుగా ఉంటుంది, దాన్ని తీసేయండి. ఎప్పుడు అని చెక్క రిజర్వాయర్ లో ఈత కొట్టండి. ఆ ఎనర్జీలో మీ బాడీ అంతా ఎనర్జీతో నిండిపోతుంది. భయం లేకుండా, అమ్మో ఇంత పెద్దదా అనే భయాన్ని మాత్రం క్రియేట్ చేయకండి. అక్కడ హాయిగా ఫ్లోట్ అవుతూ ఉంటాం. అందులో మనం ఎన్ని రకాలుగా ఈతలు కొట్టచ్చు అన్ని రకాలుగా కొట్టండి. మీరు ఎంజాయ్ చేయడం అయిపోయినాక బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ క్యాప్స్ అన్నిటి నుండి వస్తుందా లేదా చూడండి. ఇప్పుడు ఆ రిజర్వాయర్ పైన అన్కండిషనల్ లవ్ ను కలిగి ఉండండి. ఆ రిజర్వాయర్ కి ఆ ట్యాప్ సిస్టానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఓపెన్ అయినాక ఆ ఫ్లో మీ దాకా వస్తుందో, ఇప్పుడు మీరు ఎక్కడైతే ధ్యానంలో కూర్చుని ఉన్నారో ఒక కాలవలాగా మీ దాకా వస్తుందో లేదో చూడండి. మీ మీదకు వచ్చి వర్షించాలి ఇప్పుడు అది. అంటే మీరు ఒక వాటర్ ఫాల్ కింద కూర్చుంటే ఎలా అయితే మీద వాటర్ పడతాయో ఇప్పుడు మీ దాకా వస్తూ అది మీ పైన కురవాలన్నమాట. ఆ ఫ్లో అంతా అది జరుగుతుందా లేదో గమనించండి. ఎక్కడన్నా ఆ కాలువకి ఏమన్నా అడ్డుపడి ఉన్నాయా? ఇంకా మన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు వీటికి అడ్డుగా ఉండుంటాయి కాలువలో రాళ్ళ రాగా, లేదా మధ్యలో అడ్డుకట్లు పడిపోయి ఉంటాయి పక్కకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం పొలంలోకి నీళ్లు తెచ్చుకోవడానికి మనం కాలువ ఓపెన్ చేస్తాము, ఎవరో ఒకరు వచ్చి దాన్ని పక్కకు మళ్ళిస్తూ ఉంటారన్నమాట. ఆ ఎవరో ఒకరు కూడా మనమే అయి ఉంటాము. అదేవిధంగా అలాంటివి ఏమన్నా పక్కకు మళ్లింపు చర్యలు జరిగినాయి ఏమో చూడండి. అలా ఉంటే దాన్ని తిరిగి మళ్ళీ క్లోజ్ చేసి ఈ వైపుకి తిప్పండి. ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే అవన్నీ కూడా తొలగించేసేయండి. ఇక ఫ్లో రావడానికి, ఆ కాలువ ఫ్రీగా నడవడానికి ఇంకా మీ లోపల ఏమన్నా అడ్డుపడుతూ ఉంటే అవన్నీ తొలగిపోవాలి. తొలగించేసుకుంటున్నాను గమనించండి. మీ మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన దానికి ఒక అడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఈ ఫ్లోర్ని మీరు చూస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనిస్తూ వాటంతటినీ రిలీజ్ చేసేయండి. ఆ ఫ్లో అంతటికి కృతజ్ఞతలు తెలియజేయండి.
ఫ్రెండ్స్ ఒక ఊహ చేద్దాం. మనీ అనేది ఎండ్లెస్ ప్రాసెస్ లాగా నా జీవితంలోకి ఫ్లో అవుతుంది. I am worthy of a healthy life. Wealth continuously flows into my life. సంపద అనేది నిరంతరం నా జీవితంలోకి ప్రవహిస్తుంది. ఐ డిజర్వ్ అబౌండెన్స్ ఇన్ మై లైఫ్. మై వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ షైన్స్ ఫ్రమ్ విత్ఇన్ మీ. మీకు ఆ బ్రహ్మరంధ్రం గుండా కురుస్తున్న ఆ ఫ్లో ఏదైతే ఉందో అవంతా కూడా మీ లోపలికి ఈ విధంగా ప్రవహిస్తున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్. మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేటర్ ఇన్ మై లైఫ్. మై సక్సెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ రివార్డ్ టు మీ. I love my positive, abundant life. I am forever drawn to wealth and luxury. Large amount of money comes to me easily. I surrounded myself with prosperous individuals. My bank account never stops growing. My money works hard while I sleep. I find new and creative ways to make money. I am an excellent manager of my wealth.
I love my money. I unconditional love my money because it never lets me down. I find success in whatever I do. I invest wisely with my money. Money is the foundation of my happiness. I receive never-ending flow of money. I receive golden energy to attract wealth and happiness. నాకొస్తున్న ఈ బంగారు రంగు కాంతి ఏదైతే రిజర్వాయర్ నుంచి నేను తెచ్చుకున్నానో ఆ కాంతి అంతా కూడా నాకు అపరిమితమైన వెల్త్ని అంటే సంపదను ఆనందాన్ని అందిస్తుంది. వస్తున్నదంతా కూడా నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన ద్వారా నేను అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను. ఈ ఫ్లో ద్వారా కూడా, ఈ వెల్త్ ఫ్లో ద్వారా కూడా, అంటే సంపద యొక్క ఫ్లో ద్వారా కూడా, ఈ ప్రాస్పరిటీ ద్వారా నేను అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను. అలాగే నా చుట్టూ ఉన్న వారికి కూడా నేను అమిత ఆనందాన్ని క్రియేట్ చేస్తున్నాను. భావించండి ఫ్రెండ్స్, అదంతా జరుగుతున్నట్లుగా. మీరెంత క్రియేట్ చేస్తే అంతగా జరుగుతుంది. మీ లోపలికి ఆ సంపద అంతా ఆ విధంగా ప్రవేశిస్తూ ఆ వచ్చిన తరువాత మీకు ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో, ఎంతటి సౌకర్యాన్ని ఇస్తుందో, ఎంతటి లగ్జరియస్నెస్ ఇస్తుందో మీరు ఊహించండి.
ఫ్రెండ్స్ ఆస్ట్రల్ జీవులు కొన్ని రిజర్వాయర్ ద్వారా రావడానికి ప్రయత్నిస్తున్నాయి, అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ప్యూర్ లైట్ ఎనర్జీ లాగా ఫామ్ అయిపోవాలదంతా, ప్యూర్ లైట్ ఎనర్జీగా ఆ రిజర్వాయర్ అంతా నిండిపోతూ అది మీ జీవితంలోకి ప్రవహిస్తూ మీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలగజేస్తున్నట్లుగా భావించండి. ఆ ఫ్లోకి ఎంతటికి కృతజ్ఞతలు తెలియజేయండి, ఆ రిజర్వాయర్కి కృతజ్ఞతలు తెలియజేయండి, అది క్రియేట్ చేసిన సంపద లోకాలకి కృతజ్ఞతలు తెలియజేయండి. మాస్టర్స్ అందరికీ కూడా ఎవరెవరైతే దానికోసం వర్క్ చేస్తున్నారో, సంపద కోసం మనకు అందించడం కోసం ఎందరో మాస్టర్స్ యూనివర్స్లో వర్క్ చేస్తున్నారు, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆ ట్యాప్స్కి, ఆ ఫ్లోకి, మీ స్వీకరిస్తున్న మీ దేహానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ రెండు చేతులు విడదీసి కళ్ళ పైన బోర్డించుకొని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా చేతులు విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేద్దాం. అద్భుతమైన ఈ చైతన్యానికి థ్యాంక్ యూ చెప్తున్నాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, అన్ని గుర్తు పెట్టుకొని చేయండి. సరే, ఏమన్నా చెప్తారా? ఓకే మేడం, లీవ్ అవుదామా? లీవ్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.